హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీ స్ట్రక్చర్స్. ఈరోజు ఆర్ఆర్బీ ఏఎల్పీ గ్రూప్ డి జనరల్ అవేర్నెస్ పార్ట్ ఫోర్ హ్యాక్ సిక్స్ అనేది చూద్దాం. ఇంతకుముందు మీకు 5 హ్యాక్స్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేసాం, అవన్నీ కూడా మీరు ఫాలో అయితే అట్లీస్ట్ మీరు ఒక 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఈ హ్యాక్ కూడా మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేసిన తర్వాత మీకు ఈ హ్యాక్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాను. సో దీని వెనకాల చాలా ఎఫర్ట్ ఉంది, ఇది మీరు గమనించాలి. అండ్ డెఫినెట్గా మీకు హ్యాక్స్ అన్ని కూడా అప్కమింగ్ ఎగ్జామ్స్లో మీకు హెల్ప్ అవుతాయి ఏఎల్పీఎన్ గ్రూప్ డీలో. సో మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ కూడా మీకు ఒక నోటిఫికేషన్ ఫామ్లో వస్తుంది మొబైల్ కలిగి ఈమెయిల్ ఐడికి. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించిన స్టడీ మీటర్ మీరు ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, instamojo.com/tejusks357. ఇంతకుముందు జరిగిన అన్ని ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్ ఎగ్జామ్స్లో 70% క్వశ్చన్స్ అనేవి కవర్ అవడం జరిగింది. ఈవెన్ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్తో కొంతవరకు కూడా మా కంటెంట్ అనేది హెల్ప్ అయింది చాలామందికి. సో డెఫినెట్గా మీకు కూడా ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది. జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ని మీరు చదవండి. అలాగే మోస్ట్ ఎక్స్పెక్ట్ ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి 10,000+. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. డెఫినెట్గా ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో హెల్ప్ అవుతాయి. ఈ హ్యాక్స్ అండ్ కంటెంట్ మీరు చదివితే డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు జనరల్ స్టడీస్ ఏరియాలో. అండ్ స్పెషల్లీ ఏంటంటే ఎక్కువ మంది తెలుగు మీడియం వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అని నాకు అర్థమైంది. సో తెలుగు మీడియం వాళ్ళ కోసం స్పెషల్గా మేము అర్థమెటిక్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం, అలాగే రీజనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాం. ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో మీరు చూసుకుంటే స్టార్టింగ్లో మీకు ఉంటుంది అర్థమెటిక్ క్లాసెస్ ఇన్ తెలుగు, తెలుగు మీడియం అని. సో తెలుగు మీడియం వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ జస్ట్ మీరంటే ఆ క్లాసెస్ చూసిన తర్వాత కింద కమెంట్స్ కూడా చదవండి, అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. జస్ట్ ఇవన్నీ కూడా ట్రిక్స్ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి, రెగ్యులర్ ట్రిక్స్ కాదు, చాలా ఇన్నోవేటివ్గా ట్రిక్స్ అనేవి కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా హెల్ప్ అవుతాయి. జస్ట్ ఈ లెక్చర్స్ కూడా మీరు ఫాలో అవ్వండి జనరల్ స్టడీస్ హ్యాక్స్తో పాటు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2013లో ఎగ్జామినేషన్ తాలూకా ట్రెండ్ అనేది మనం అర్థం చేసుకుందాం 2013 నుంచి. సో ఇక్కడ ఏం చేయాలంటే, విచ్ అమౌంట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ ఆండ్రాయిడ్ బారోమీటర్. సో ఇక్కడ చూసారా, నాట్ ట్రూ అన్నారు. ఇక్కడ కొంచెం మీరు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కూడా పెంచిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. అండ్ క్వశ్చన్ ఫార్మాట్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కీవర్డ్స్ ఉంటాయి, నాట్ అని, ఇంటరెట్ అని, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడేంటి, ఆండ్రాయిడ్ బారోమీటర్ సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ 2013లోనే ఇంకో క్వశ్చన్ అడిగారు, ద ఇన్స్ట్రుమెంట్ యూస్ ఫర్ ఫైండింగ్ అవుట్ విండ్ డైరెక్షన్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు చదివేటప్పుడు మీరు ఆప్షన్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైగ్రోమీటర్ అంటే ఏంటి, ఆన్మోమీటర్ అంటే ఏంటి, విండ్ గేజ్ అంటే ఏంటి, విండ్ పెయిన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. సో దీనివల్ల మీకు ఏంటి బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. కొన్నిసార్లు ఇండైరెక్ట్గా ఈ చాయిసెస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఈ ఆప్షన్స్ నుంచే మీకు క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా తీయడం జరుగుతుంది. ఇలాంటి టైప్ ఆఫ్ అప్రోచ్ ఎస్ఎస్సీలో మనకి బాగా కనిపిస్తుంది. కాబట్టి ఆర్ఆర్బీ కూడా ఇదే టైప్ ఆఫ్ ఫార్మాట్ ఫాలో అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆప్షన్స్ కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ 2014లో ఇదే టైప్ ఆఫ్ ఫార్మాట్ మనకు కంటిన్యూ చేసింది ఆర్ఆర్బీ. బ్లడ్ ప్రెషర్ ఈజ్ మెజర్డ్ విత్. సో మీ ఎంతకుముందు చెప్పినట్టు ఆప్షన్స్ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి. అండ్ 2014లో ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూస్ టు రికార్డ్ అట్మాస్ఫిక్ ప్రెషర్. ఇక్కడ మీకేంటే ఇన్స్ట్రుమెంట్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇంకో క్వశ్చన్ అడిగారు 2014లో, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూస్ టు రికార్డ్ స్పీడ్ ఆఫ్ ఎ వెహికల్. నెక్స్ట్ 2016లో కూడా ఇదే ట్రెండ్ అనేది ఫాలో అయ్యారు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి, ద ఇన్స్ట్రుమెంట్ యూస్ టు డిటర్మైన్ ద రొటేషన్ స్పీడ్ ఆఫ్ ఎ షాఫ్ట్ ఇస్ కాల్డ్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా ఇదే ఫార్మాట్ వచ్చింది 2016 ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో, ద ఇన్స్ట్రుమెంట్ యూస్ టు రెగ్యులేట్ టెంపరేచర్ టు ఎ పర్టికులర్ డిగ్రీ ఇస్ కాల్డ్. సో ఇక్కడ మీకు ఫోకస్ ఏరియా ఏంటంటే, రైట్ ఫ్రమ్ 2013 నుంచి 2016 దాకా చూసుకుంటే ఈ మెజరింగ్ డివైస్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అంటే ఏ ఇన్స్ట్రుమెంట్స్ దేనికి వాడతారు అనేది ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో 2013 నుంచి మనకి కనిపించింది, 2013లో 2 క్వశ్చన్స్ కనిపించినాయి, 2014లో 3 క్వశ్చన్స్ కనిపించినాయి, 2016లో కూడా 2 క్వశ్చన్స్ కనిపించినాయి. సో కన్సిస్టెంట్గా ఈ టాపిక్ అనేది ఈ ఫోకస్ ఏరియా నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి ఈ లిస్ట్ ఆఫ్ మెజరింగ్ డివైస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చదువుకోవాలి, అన్ని బైహార్ట్ చేయాలి. అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ దేని పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు అనేది మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్మోస్టాటర్ దేనికి యూజ్ చేస్తారు, థర్మోమీటర్ దేనికి యూజ్ చేస్తారు, పైరోమీటర్ దేనికి యూజ్ చేస్తారు, థర్మోకపుల్ దేనికి యూజ్ చేస్తారు. సో ఇలాంటి థింగ్స్ అన్ని కూడా త్రూ ఆప్షన్స్ మీరు తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదొక ఫోకస్ ఏరియా జనరల్ సైన్స్లో. నెక్స్ట్ ఇంకో బేసిక్ థింగ్స్ మీద కూడా అడుగుతున్నారు క్వశ్చన్స్. ఇక్కడ చూసుకుంటే 2013లో పార్సెక్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్. ఇక్కడ చూసారా, ఫోకస్ ఏరియా అంటే ఫోకస్ కీవర్డ్ యూనిట్. ఓకే, సో పార్సెక్ని ఏ విధంగా మెజర్ చేస్తారు అండ్ దాని తొక్క యూనిట్ ఏంటి అని అడిగారు ఇక్కడ. నెక్స్ట్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్. ఇక్కడ కూడా యూనిట్స్ మీద మనకి అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి, 2013లో అడిగారు, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్. ఇక్కడ కూడా యూనిట్స్ గురించి అడిగారు. నెక్స్ట్ 2014లో కూడా ఇదే ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది, డెసిబెల్ దేనికోసం, అంటే డెసిబెల్ ఇట్స్ ఎ యూనిట్ ఆఫ్ అని మనం తీసుకోవచ్చు.
సౌండ్కి స్పెషల్గా మనం యూజ్ చేస్తాం కదా. అలాగే ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అడిగారు. నెక్స్ట్ ద పిచ్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ మెజర్డ్ బై ఇట్స్, సో దేని ద్వారా కొలుస్తారు అనేది కూడా అడిగారు. సో మెజర్డ్ అనేది కూడా ఇక్కడ మనకి కీవర్డ్. అండ్ 2016లో కూడా గ్యాలన్ ఈజ్ కామన్లీ యూజ్డ్, సో దేనికోసం గ్యాలన్ అనేది కామన్గా యూజ్ చేస్తారనేది మనకు క్వశ్చన్ అడిగారు. సో ప్రెషర్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, సో ఇక్కడ కూడా ఏంటి మెజర్ అనేది మనకు ఒక కీవర్డ్. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా మనకి ఒక క్వశ్చన్ కింద అడిగారు. సో ఇక్కడ మనకి ఫోకస్ ఏరియా ఏంటంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో ఇంతకుముందు మీరు చెప్పినట్టు లిస్ట్ ఆఫ్ మెషిన్ డివైస్ గురించి తెలుసుకోవాలి, అలాగే ఇంకో ఫోకస్ ఏరియా అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో దీన్ని కూడా మీరు ప్రతిదీ కూడా ఎస్ఐ యూనిట్స్ తెలుసుకోవాలి, అలాగే మీరు చదువుతున్నప్పుడు ఎన్సీఆర్టీస్ కానీ లేకపోతే స్టేట్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ కానీ. సో ఆ పర్టికులర్ కీవర్డ్ వచ్చినట్టు దాని యూనిట్ ఏంటో కూడా మీరు డైరెక్ట్గా లింక్ చేసుకోవాలి. సో దీనివల్ల మీకు ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2013లో కూడా మనకి 3 క్వశ్చన్స్ కనిపించినాయి. అండ్ 2014లో కూడా మనకి 3 క్వశ్చన్స్ కనిపించినాయి. సో ఇలాగా కన్సిస్టెంట్గా ఈ టాపిక్ అనేది రిపీట్ అవుతుంది. అండ్ జనరల్ సైన్స్లో ఇది స్పెషలీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఈ ట్రిక్ కనుక ఫాలో అయితే, హ్యాక్ కనుక ఫాలో అయితే డెఫినెట్గా మీకు ఒక 2 to 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఇలాగేంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ వల్ల కొన్ని ఫోకస్ ఏరియాస్ అని మనకు తెలిస్తే అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను త్రూ హ్యాక్స్ ఫార్మేట్లో. జస్ట్ ఈ వీడియోస్ అని ఫాలో అండి, అలాగే మేము అప్లోడ్ చేసిన క్వాంటిటీ ఆఫ్ షూట్ రీజనింగ్ వీడియోస్ కూడా మీరు ఫాలో అండి. డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అనేది, మంచి స్కోర్ అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే మా స్టడీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఇవన్నీ కలిపితే మీకు మంచి స్కోర్ అనేది కనిపిస్తుంది జనరల్ స్టడీస్ ఏరియాలో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీ సెక్చర్స్. థ్యాంక్ యూ.